Hi friends, welcome to Priya's kitchen. This is Priya and ఇవాల నేను కొబ్బరిపాలతో చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. కొంచెం యమ్మీ యమ్మీ బిర్యానీ అన్నమాట. ఫస్ట్ మ్యారినేషన్ ప్రాసెస్ చూద్దాం. ఆనియన్స్, అల్లం, పట్టా లవంగాలు, వెల్లుల్లిపాయ ఇవన్నీ వేసుకునేసేసి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందామండి. అన్నీ వేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని, నేను ఇప్పుడు పచ్చిమిర్చి మర్చిపోయానండి, అందుకనేసి ఇప్పుడు మనం మిక్సీ పట్టేటప్పుడు కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకుందాము. ఒక 4 పచ్చిమిర్చి వేసుకునేసేసి మళ్ళీ మంచిగా మిక్సీ పట్టేసుకుంటే బాగా మంచి పేస్ట్ వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలండి. ఫైన్ పేస్ట్ అన్నమాట. ఈ పేస్ట్ని 2 స్పూన్స్ వేసుకోవాలి మనం. 2 స్పూన్స్ వేసుకున్నాక మళ్ళీ ఇప్పుడు మనం కారం వేద్దామండి. కారం మీ స్పైస్కి తగ్గట్టండి, మీరు ఎలా తింటారు అలాగా. మా ఇంట్లో తినరు ఎక్కువ స్పైస్, అందుకనేసి నేను తక్కువ కారం వేస్తున్నాను. ఇప్పుడు ధనియాల పొడి అండి. ధనియాల పొడి, గరం మసాలా, అది నేను ఇంట్లో చేసుకున్నదండి గరం మసాలా. ఇది ధనియాల పొడి. ధనియాల పొడి వేసుకున్నాక ఇప్పుడు మనం కర్డ్ యాడ్ చేద్దామండి. 1/2 కప్పు కర్డ్ పడుతుంది, 1/2 కప్పు కర్డ్, పెరుగు. తర్వాత ఇప్పుడు నిమ్మకాయ యాడ్ చేద్దాం, 1 నిమ్మకాయ అండి. అండ్ సాల్ట్. దీన్ని మనం ఏం చేయాలంటే, ముందుగా 1 డే బిఫోర్ అండి, 1 డే బిఫోర్ మీరు రేపు చికెన్ చేసుకోవాలనుకుంటే ఇవాళ తెచ్చుకునేసి మ్యారినేట్ చేసుకునేసేసి మీరు అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. అలాగ చేసుకుంటే చాలా భలే ఉంటుందండి, జ్యూసీ ఉంటుంది. పీసెస్కు బాగా మసాలా పట్టి చాలా బాగుంటుంది. మ్యారినేట్ చేసుకున్నాక 1 డే బిఫోర్ చేసుకోవాలి. మీరు నైట్ చేసి పెట్టేసేసుకునేస్తే ఇంక మార్నింగ్ మనం బిర్యానీకి రెడీ అన్నమాట. ఇది ఇప్పుడు కావాల్సిన పదార్థాలు. ఆనియన్స్, పచ్చిమిర్చి, టమోటాలు, నానబెట్టుకున్న బాస్మతి రైస్ అండి. బాస్మతి రైస్ ఇప్పుడు మనం అదే అండి, అనాస పువ్వు, షాజీరా, పట్టా లవంగాలు మళ్ళీ ఇంకొంచెం కావాలి. దాంతోపాటు ఇది ఇలాచీ అండి, జాపత్రి కూడా, అండ్ మళ్ళీ ఇది బిర్యానీ ఆకు, కొత్తిమీర అండి. ఆనియన్స్ ఇప్పుడు ఆనియన్స్ ఎందుకు కట్ చేస్తున్నానంటే, ఇవన్నీ కొంచెం మంచిగా నేను బ్రౌన్ ఆనియన్స్ వేస్తానండి బిర్యానీలో. బ్రౌన్ ఆనియన్స్ వేస్తే చాలా బాగుంటుంది. ఇవన్నీ బాగా అలాగా చేసేసుకోవాలి. మ్యాష్ చేసుకుంటే సన్నగా వచ్చేస్తాయి. మనం ఆయిల్ వేసేసుకునేసేసి ఇంకా దాన్ని బ్రౌన్ ఆనియన్స్ చేసుకోవాలండి. ఫస్ట్ బాగా వేపేసుకోవాలి. ఫస్ట్ బ్రౌన్ ఆనియన్స్ చేసి మనం పక్కన పెట్టేసుకుంటే మళ్ళీ మనం బిర్యానీ స్టార్ట్ చేయొచ్చండి. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ చేస్తున్నాను. ఇది బాగా ఫ్రై అవ్వాలి. బ్రౌనిష్ వచ్చేయాలి. బ్రౌన్గా రావాలండి, ఇంకా బ్రౌన్ రావాలి. మరి ఇంకొంచెం సేపు వేపాలి. బాగా బ్రౌన్ వచ్చేసేసి, బ్రౌన్ ఆనియన్స్ పెడతారు కదండి మండీలో పెడతారు కదా, అలా అన్నమాట. బ్రౌన్ ఆనియన్స్ అయితే చాలా బాగుంటుంది బిర్యానీకి. బ్రౌన్ ఆనియన్స్ చేసుకోవాలండి. ఇలా బ్రౌన్ ఆనియన్స్ చేసేసుకునేసి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకునేసాక ఇప్పుడు మళ్ళీ మనం కొబ్బరిపాలు చేసుకోవడం చూపిస్తున్నాను అండి. కొబ్బరిపాలు వచ్చేసేసి మనం కొబ్బరి, నేను 1 ఫుల్ కొబ్బరికాయ పడుతుందండి, 1 కేజీకి 1 కొబ్బరికాయ వేసేస్తాను నేను. దానికి నేను 1 కేజీ అంటే 6 గ్లాసెస్ వస్తుందండి. 6 గ్లాసెస్కి గాను నేను 4 గ్లాసెస్ పోసేసాను వాటరు. 4 గ్లాసెస్ వాటరు దాన్ని ఇలాగా మనం ఒకేసారి పోసేసుకోవాలండి. పోసేసుకునేసి ఇంక మనం దాన్ని నెట్తో ఇలాగా వడకట్టేసుకోవాలి బాగా. అప్పుడు మనం కొబ్బరిపాలు తీసేసుకున్నాక ఇప్పుడు ప్రాసెస్ అండి, మెయిన్ ప్రాసెస్లోకి వెళ్దాం. నేను పెద్ద కొంచెం 2 కేజీస్గా పడుతుంది కాబట్టి, ఇందాక బ్రౌన్ ఆనియన్స్ వేసాం కదండి, ఆయిలే వాడేస్తున్నాను. ఆయిలే వాడండి, చాలా బాగుంటుంది. ఆనియన్ టేస్ట్ ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది. మసాలా దినుసులు వేసుకోవాలి ఇప్పుడు. అది బాగా మంచిగా రావాలి, బాగా వేగాలి. అది వేగిన తర్వాత ఇప్పుడు మనం ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకుందాం. స్పైస్ తక్కువే అండి, నేను వేసింది మాత్రం చాలా తక్కువ స్పైస్. పచ్చిమిర్చి, ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. అవి రెండు బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం టమాటాస్ యాడ్ చేసుకుందాం. టమాటాస్ కూడా యాడ్ చేసుకొని, టమాటాస్ కూడా బాగా మగ్గాలండి. టమాటాస్ బాగా మగ్గాక మనం నిన్న మసాలా చేసి పెట్టుకున్నాం కదండి, మీకు చూపించాను కదా, ఆ మసాలానే వాడేస్తున్నా అండి. నేను నైట్ చేసి పెట్టుకున్నాను కదా, అదే మసాలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను నేను. ఆ మసాలానే వేసేస్తానన్నమాట ఇప్పుడు. ఈ బాగా కొంచెం బాగా మగ్గాలి టమాటాస్. టమాటాస్ అన్నీ బాగా మగ్గిన తర్వాత సాల్ట్ ఆల్రెడీ చికెన్లో యాడ్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు నేను చూసుకొని వేసుకుందామనేసి ఇంకా వేయలేదండి. సాల్ట్ కూడా వేయాలి.
ఈ టమాటాలు అనేవి చాలా బాగా మగ్గాలండి. ఇప్పుడు ఆనియన్ మనం నేను మసాలా చేసుకున్నాం కదా, ఆ మసాలా పేస్ట్ వేసుకోవాలండి. మనకి సరిపడా వేసుకోవాలి. మనకి ఇప్పుడు 1 కేజీకి నేను 2-3 స్పూన్స్ వేసుకున్నాను. ఆల్రెడీ మళ్ళీ మ్యారినేషన్ ప్రాసెస్లో కూడా మసాలా వేసున్నాను కాబట్టి నేను ఇప్పుడు కొంచెం దానికి మొత్తానికి సరిపడా వేసాను. ఇప్పుడు బాగా వేగాలండి. బాగా కొంచెం మంచిగా వేగితేనే అది చాలా బాగుంటుంది టేస్ట్, లేదంటే కొంచెం పచ్చివాసన వస్తుందన్నమాట. ఈ మసాలా అంతా బాగా వేగిన తర్వాత వేపాలండి, బాగా వేపాలి చాలా. అది కొంచెం నేనైతే ఇంకా రెడ్డిష్గా వేపుతాను, కొంచెం బ్రౌన్గా వచ్చేదాకా వేపుతాను. కానీ ఇంకా టైం సరిపోలేదన్నమాట, నేను చేసేటప్పటికి టైము సరిపోలేదు, అందుకనేసి నేను కొంచెం పర్వాలేదు అలా వేపేశాను. తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం చికెన్ యాడ్ చేసుకుందాం. చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత చికెన్ మళ్ళీ బాగా తిప్పుకోవాలండి, బాగా కలబెట్టాలి. చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం కొంచెం కర్డ్ యాడ్ చేద్దాం. ఇంకొక ఫుల్ కప్ కర్డ్ పడుతుందండి. ఇప్పుడు నేను మొత్తం బాస్మతి రైస్ కాబట్టి మనకి 1:1 కాబట్టి నేను ఆల్రెడీ ఇప్పుడు 4 గ్లాసెస్ వేసుకున్నాను. కర్డ్ 1 గ్లాస్ వేసుకున్నానండి, మొత్తం 5 గ్లాసెస్ అన్నమాట. మీకు ఓల్డ్ రైస్ ఓల్డ్ అయితే ఇంకొంచెం మీరు వేసుకోవచ్చు, వాటర్ ఇంకొంచెం వేసుకోవచ్చు అన్నమాట. మూత పెట్టేసేసి చికెన్ బాగా బాయిల్ అవ్వాలండి. చికెన్ బాయిల్ అయ్యాక చికెన్ ఎక్కువసేపు పెట్టాల్సి వస్తుందండి, ఎందుకంటే మనం అలాగే ముందుగా ఉడకేసుకోం కదా చికెను, దీంట్లోనే ఉడకాలి కాబట్టి బాగా ఉడకేయాలి. దాన్ని నేను ఒక 10-15 మినిట్స్ బాగా ఉడకేసానండి. ఉడకేసిన తర్వాత ఇంకొంచెం మనం చూసుకోవాలి ఉప్పు కారం అన్నీ సరిపోయాయా లేదా అని. సరిపోకుంటే మీరు మళ్ళీ ఇంకా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. స్పైస్ కోసం మీకు సరిపోకుంటే మీరు కారం కూడా యాడ్ చేసుకోండి. నేను మా పాప మా వారు తినరు కాబట్టి నేను కొంచెం తగ్గించి చేశాను. ఇప్పుడు మనం పుదీనా వేసుకుందామండి. పుదీనా వేసేసుకునేసి మళ్ళీ బాగా తిప్పుకోవాలి. పుదీనా బాగా ఇప్పుడు వేస్తేనే అండి బాగుంటుంది. మళ్ళీ బాస్మతి రైస్ వేసేసాక మనం ఏమీ ఇంకా వేయలేమన్నమాట ఏమి, అందుకనేసి ముందుగానే వేసేసాను. పుదీనా కొత్తిమీర వేసేసేసి బాగా కలపెట్టాలండి. ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను గరం మసాలా యాడ్ చేస్తున్నాను అండి. నేను ఎంటీఆర్ వాళ్ళది వాడుతున్నా గరం మసాలా. నిన్న వాడింది, నిన్న వేసాను కదండి మ్యారినేషన్ ప్రాసెస్లో, అది నేను ఇంట్లో చేసింది. ఇంకొంచెం ఎక్స్ట్రా స్పైస్ కోసం నేను ఎంటీఆర్ వాళ్ళది వాడుతున్నానండి. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం రైస్ యాడ్ చేసుకుందాం. రైస్ని వేసేసాక మీరు ఎక్కువగా గంటిని తిప్పకూడదు, తిప్పితే అది రైస్ అంతా బ్రేక్ అయిపోతుంది అన్నమాట. అందుకనేసి కొంచెం వాటర్ ఉన్నప్పుడే తిప్పుకోవాలి. వాటర్ ఉన్నప్పుడే తిప్పుకుంటే మనకి రైస్ బ్రేక్ అవ్వకుండా నీట్గా వస్తుంది. చూడండి ఫైనల్లీ అయిపోయింది. ఇంకొంచెం సేపు అండి, కాసేపు ఇంకా సిమ్లో పెట్టాలండి. ఈ రేంజ్కి వచ్చేసాక ఇంకా సిమ్లో పెట్టేసామంటే చాలా బాగుంటుంది. అయిపోయిందండి ఫైనల్లీ, బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసేసాము, అయిపోయింది. థ్యాంక్స్ అండి. ఇంకా ప్లేట్లో పెట్టుకునేసేసి ఇంకా కుమ్మేడు అనమాట. ఇంకా వీడియో నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.